హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంస్కృతి ఛానల్. పురాణ పాత్రలు రెండవ భాగంలో బర్బరీకుడు గురించి తెలుసుకుందాం. మహాభారతంలో మహామునులను అందరినీ ఒక్క నిమిషంలో చంపి యుద్ధం మొత్తం ఒక్క నిమిషంలో పూర్తి చేయగలిగే సామర్థ్యం ఉండి మొట్టమొదట తనను తానే బలిదానం చేసుకున్న బర్బరీకుడి కథ. ఎన్నో రకాల క్యారెక్టర్లు, ఎన్నో రకాల తత్వాలు మహాభారతం తవ్వే కొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని ఆలోచనల్లో పడేస్తే మరికొన్ని వేదనకు గురి చేస్తాయి, కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే కొన్ని దిగ్భ్రమలో పడేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాలకు మహాభారతమే మొత్తం భారతంలో అన్నింటికన్నా భిన్నమైన క్యారెక్టర్ ఒకటి ఉంది. తన పేరే బర్బరీకుడు. బహుశా ప్రస్తావన పూర్వకంగా ఎక్కడైనా తన పేరు విని ఉంటారేమో, కానీ తన గురించి ఇంకా తెలుసుకునేది చాలా ఉంది. నిజానికి మహాభారతం అంటేనే శ్రీకృష్ణుడి చరిత్ర అనుకుంటాం. నిజానికి మహాభారతం నిండా కూడా శ్రీకృష్ణుడే. తను లేనిదే మహాభారతం లేదు. ఇంతకీ ఈ బర్బరీకుడు ఎవరు అంటారా? తను ఘటోత్కచుడి కొడుకు. లక్క ఇల్లు తగలబడ్డాక ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని పరుగులు తీస్తున్న ఆ వనవాసంలో హిడింబి అనే ఒక రాక్షస యువతిని పెళ్లి చేసుకుంటాడు భీముడు. వాళ్ల కొడుకే ఘటోత్కచుడు. ఈ ఘటోత్కచుడు ఒక యాదవరాజు బిడ్డని పెళ్లాడుతాడు. తన పేరే అహిలావతి. వాళ్ల కొడుకే ఈ బర్బరీకుడు. నిజానికి తను ఓ యక్షుడు. ఓ కారణం వల్ల మనిషిగా జన్మిస్తాడు. రాజస్థాన్లో ఖటుశ్యాంజీ పేరిట, గుజరాత్లో బలియాదేవ్ పేరిట కొలుస్తారు బర్బరీకుణ్ణి. అక్కడి జానపదాలు ఈ పాత్రను అంతగా జనంలోకి తీసుకుని వెళ్ళాయి. తను చిన్నప్పటి నుంచి తల్లి దగ్గర యుద్ధ విద్యలు నేర్చుకుంటాడు. దేవి ఉపాసకుడు కూడా. దేవి ప్రత్యక్షమై మూడు ప్రత్యేక బాణాల్ని ఆయనకు వరంగా ఇస్తుంది. ఆ మూడు బాణాలనే బర్బరీకుడు తన వెంట ఉంచుకుంటాడు. అందుకే తనను త్రిబాణధారి అంటారు. పాండవులు కౌరవుల నడుమ యుద్ధం అనివార్యం అని తెలిసాక భారతదేశ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో సైన్యాలు ఇరుపక్షాలకు చేరుతున్న వేళ బర్బరీకుడు ఆ యుద్ధాన్ని చూడాలని కోరుకుంటాడు. వెళ్లే ముందు తల్లికి ఓ మాట ఇస్తాడు. ఒకవేళ నేను యుద్ధంలో దిగి పోరాడాలని అనుకుంటే నేను బలహీనుల పక్షాన నిలబడి మాత్రమే యుద్ధం చేస్తాను, ఓడిపోయే వారిని గెలిపిస్తాను అని తన తల్లికి మాట ఇచ్చి తన ధనస్సు మూడు గుర్రాలని తీసుకుని బయలుదేరుతాడు. యుద్ధం ప్రారంభం కావడానికి ముందు ప్రతి యోధుణ్ణి శ్రీకృష్ణుడు ఒక ప్రశ్న వేస్తాడు. నీకే బాధ్యతలు ఇస్తే యుద్ధాన్ని ఎన్ని రోజుల్లో ముగించగలవు? ఇది ప్రశ్న. 20 రోజులు చాలునని భీష్ముడు అంటే 25 రోజులు కావాలని ద్రోణుడు చెప్తాడు. 24 రోజులు సరిపోతాయని కర్ణుడు, 28 రోజులు పడుతుందని అర్జునుడు. ఇలా తలా ఓ రకంగా చెప్తూ ఉంటారు. దూరంగా ఉండి ఇవన్నీ చూస్తున్న బర్బరీకుణ్ణి గమనిస్తాడు శ్రీకృష్ణుడు. వెంటనే శ్రీకృష్ణుడు ఓ బ్రాహ్మణ వేషంలో బర్బరీకుడి దగ్గరకు వెళ్ళి, అందరినీ అడుగుతున్నాను కదా, నీకే ఆ ప్రశ్న వేస్తే ఏం చెబుతావు యోధుడా అని అడుగుతాడు. నిజంగా నేను బరిలోకి దిగితే ఒకే నిమిషంలో యుద్ధం ముగిసిపోతుంది అంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఒక్క క్షణం దిగ్భ్రాంతికి గురై అదెలా సాధ్యం అని అడుగుతాడు. తన దగ్గర ఉన్న 3 బాణాలను చూపిస్తాడు బర్బరీకుడు. వాటి శక్తిని వివరిస్తాడు. నేను మొదటి బాణాన్ని వేస్తే ఎవరెవరిని హతం చేయాలో, వేటిని ధ్వంసం చేయాలో వాటిని వాళ్ళందరినీ గుర్తించి పెడుతుంది, అంటే టార్గెట్ని ఐడెంటిఫై చేస్తుందన్నమాట. 2వ బాణాన్ని వేస్తే ఎవరెవరిని రక్షించాలో మార్క్ చేసి పెడుతుంది. 3వ బాణాన్ని వేస్తే రక్షించాల్సిన వాళ్ళని విడిచిపెట్టి మొదటి బాణం మార్క్ చేసిన ప్రతిదాన్ని ధ్వంసం చేస్తుంది. ఆ బాణాలు మళ్ళీ నా దగ్గరకే వచ్చేస్తాయి అంటాడు బర్బరీకుడు. నేను నమ్మను, నేనే కాదు ఈ సృష్టిలో ఎవరు దీన్ని నమ్మరు, నమ్మలేరు అంటాడు శ్రీకృష్ణుడు. బర్బరీకుడిలో క్రమేపీ ఉక్రోషం పెరుగుతుంది. ఏది, ఆ రావి చెట్టుకున్న ఆకులన్నీ ఒకేసారి రాల్చేయగలవా అంటాడు శ్రీకృష్ణుడు. చాలా సులభం అంటాడు బర్బరీకుడు. సరే అయితే చేసి చూపించు అంటాడు శ్రీకృష్ణుడు. బాణం వదిలే ముందు దేవి ధ్యానం కోసం ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటాడు బర్బరీకుడు. ఈలోపు శ్రీకృష్ణుడు ఒక ఆకును తన పాదం కింద దాచిపెడతాడు. ఆ బాణం ఆ చెట్టుకున్న ప్రతి ఆకును మార్క్ చేస్తుంది. చివరకు శ్రీకృష్ణుడి పాదం దగ్గరకు కూడా వెళ్తుంది. అమాయకంగా కృష్ణుడు
ఇదేమిటి అని అడుగుతాడు. నీ పాదం కింద ఆకు ఉండి ఉంటుంది, అందుకే అది అక్కడకు వచ్చింది. నీ పాదం తీసివేయి, లేకపోతే నీ పాదాన్ని చీల్చుకుని వెళ్ళి మరి ఆ ఆకుని గుర్తిస్తుంది అది అని అంటాడు బర్బరీకుడు. తప్పనిసరి పాదం తీసేస్తాడు శ్రీకృష్ణుడు. మరో బాణం వెళ్ళి చెట్టుపై ఉన్న పక్షుల్ని, ఇతర జీవులన్నింటినీ గుర్తిస్తుంది, అంటే రక్షించబడాల్సినవన్నమాట. తరువాత బాణం ఆ ఆకుల్నన్నింటినీ రాల్చేసి ఒక దగ్గర మోపు కట్టేస్తుంది. ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు. ఈ బాణాల శక్తి నుంచి ఎవరిని దాచలేమని, కాపాడలేమని అతనికి అర్థమైపోతుంది. అయితే ఆ యోధుడి వైఖరిలోనే ఓ తప్పు ఉందని, గందరగోళం ఉందని గమనిస్తాడు కృష్ణుడు. బర్బరీకుడు ఏ కారణం చేతనైనా సరే కౌరవ పక్షాన చేరితే పాండవుల్ని తాను కాపాడలేనని గుర్తించి కలవరపడతాడు. ఒకవేళ భీముడి మనవడు కాబట్టి పాండవుల పక్షాన చేరితే ఏం జరుగుతుంది? అందుకే దివ్య దృష్టిని సారించి కొన్ని నిజాలు తెలుసుకుని ఇలా ఓ లాజికల్ సంభాషణ ఆరంభిస్తాడు. ఏమోయి, నువ్వు ఎవరు? నువ్వు కూడా యుద్ధం చేస్తావా అని అడుగుతాడు. నేను ఘటోత్కచుని కుమారుణ్ణి, యుద్ధం చూడాలని వచ్చాను. యుద్ధం చేయాలనుకుంటే మాత్రం ఓడిపోయే బలహీనుల పక్షాన నిలబడతానని నా తల్లికి మాటిచ్చి మరీ వచ్చాను. పాండవుల పక్షాన కేవలం 7 అక్షౌహిణుల సైన్యం మాత్రమే ఉంది. కౌరవుల పక్షాన 11 అక్షౌహిణులు ఉన్నాయి. అంటే పాండవులే బలహీనులు కదా? అవును. అయితే నేను పాండవ పక్షాన నిలబడాల్సి ఉంటుంది. అదే జరిగితే వారితో జతకూడే నీ బాణాల శక్తి కారణంగా పాండవులు బలోపేతమవుతారు, కౌరవులు బలహీనులవుతారు. అవునా? అవునవును. తిరిగి నేను కౌరవుల పక్షాన చేరాల్సి ఉంటుంది. కానీ దానివల్ల కౌరవులు బలోపేతులై తిరిగి పాండవులు బలహీనులవుతారు కదా? మరేం చేయుట? ఇక్కడే తను తీసుకున్న వైఖరిలో లోపమేమిటో బర్బరీకుడికి అర్థమవుతుంది. తన కారణంగా మారిపోయే బలాబలాలను బట్టి తను ఎటు స్థిరంగా నిలబడలేనని, అటు ఇటు మారితే చివరకు ఇరుపక్షాలు సమూలంగా హతమారిపోయి ఆఖరికి మరణించకుండా మిగిలేది తనొక్కడే అని, విజేత అంటూ ఎవరూ ఉండరు అని బోధపడుతుంది బర్బరీకుడికి. శ్రీకృష్ణుడి వైపు చూస్తూ, ఎవరు మహాశయ మీరు అని ప్రశ్నిస్తాడు అనుమానంగా. ముందు నాకో వాగ్దానం చెయ్యి, నీకే తెలియని నీ జన్మ వృత్తాంతం కూడా చెబుతాను అంటాడు శ్రీకృష్ణుడు. అలాగే అని చేతిలో చేయి వేసి చెబుతాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని చూపిస్తాడు, తనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చు అంటాడు. సాక్షాత్తు శ్రీకృష్ణుడే అడిగితే నేనేమి కాదనగలను అంటాడు బర్బరీకుడు. యుద్ధాన్ని చూడాలనేది నీ కోరిక కదా? ఇంత భారీ జనహనన యుద్ధాన్ని ఓ అత్యంత సాహస వీరుడి బలితో ప్రారంభించాలనేది సంప్రదాయం. నిన్ను మించిన యోధుడు లేడిక్కడ, నిన్నెవరూ హతమార్చలేరు. అందుకే నువ్వే నీ తలని తీసి నాకివ్వు అంటాడు శ్రీకృష్ణుడు. నన్నే ఎందుకు బలివ్వాలి? ఇంతమంది యోధులు ఉండగా, పైగా వాళ్ళంతా ప్రాణాలకు తెగించి వచ్చిన వాళ్ళు కదా అని ప్రశ్నిస్తాడు బర్బరీకుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్తాడు, బర్బరీక, నువ్వు గత జన్మలో ఓ యక్షుడివి. భూమి మీద అధర్మం పెరిగిపోయింది, నువ్వే కాపాడాలి శ్రీ మహావిష్ణు అంటూ బ్రహ్మదేవుణ్ణి వెంటేసుకుని, ఓసారి దేవుళ్ళంతా నా దగ్గరకు వచ్చారు, దుష్టశక్తుల్ని సంహరించటానికి త్వరలో మనిషిగా జన్మిస్తాను అని వాళ్లకు చెప్పాను. ఇదంతా వింటున్న నువ్వు ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి, నేనొక్కన్ని చాలనా అని ఒకంత పొగరుగా మాట్లాడావు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ నీకు ఓ శాపం విధించాడు. ధర్మానికి అధర్మానికి నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు మొట్టమొదట బలయ్యేది నువ్వే అని శపించాడు. అందుకే నీ బలి, అంతేకాదు నీ శాప విమోచనం కూడా అని వివరిస్తాడు శ్రీకృష్ణుడు. కానీ నాకు యుద్ధాన్ని చూడాలని ఉంది అంటాడు బర్బరీకుడు. ముందు నీ తలని నాకు ఇవ్వు అంటాడు శ్రీకృష్ణుడు. అప్పుడు సంతోషంగా తన తలను తన్ని నరుక్కుంటాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు ఆ తలని ఓ గుట్టపైకి తీసుకుని వెళ్ళి మొత్తం యుద్ధం కనిపించే ప్రదేశంలో పెడతాడు. యుద్ధం ముగిసింది. విజయగర్వంతో ఉన్న పాండవులు ఈ విజయానికి నేనంటే నేనే కారణమంటూ వాదించుకుంటూ ఉంటారు. వారిని బర్బరీకుడి తల దగ్గరకు తీసుకుని వెళ్తాడు శ్రీకృష్ణుడు. తన కథ చెబుతాడు, భీముడు విలపిస్తాడు. తరువాత శ్రీకృష్ణుడు బర్బరీకుడికి ఓ ప్రశ్న వేస్తాడు, వత్స, ఈ మొత్తం యుద్ధంలో ఏ క్షణమేం జరిగిందో చూసింది నువ్వొక్కడివే, నువ్వు చెప్పు ఏం గమనించావు? స్వామి, ఒక చక్రం యుద్ధక్షేత్రమంతటా తిరుగుతూ అధర్మం పక్షాన ఎవరుంటే వాళ్లను హతమార్చడాన్ని నేను చూశాను.
మహాకాళి వేల నాలుకలతో పావులను బలి తీసుకోవటాన్ని చూశాను. ఆ మహాశక్తి నువ్వు మాత్రమే. యుద్ధకారకులు యుద్ధకర్తలు, మిగతా వాళ్ళంతా కేవలం పాత్రదారులు మాత్రమే అని సమాధానమిచ్చి తన శాపం ముగిసిపోయి తిరిగి యక్షరూపాన్ని పొంది ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోతాడు. ఇది మహాభారతంలోని బర్బరీకుడి కథ. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా ఈ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మేం చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.